शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओम श्री गुरुभ्यो नमः। ओम गं गणपतये नमः। ओम श्रीमात्रे नमः। ओम गं गणपतिदेवाय नमः। ओम नमो कनकदुर्गाय नमः। అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు అండి 5వ రోజు పంచమి అండి. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం అంటే అమ్మవారిని పసుపు రంగ చీరతో అలంకరిస్తారు. ఈవిడండి పంచసంఖ్య ఉపచారిణి అండి. పంచసంఖ్య అంటే ఏంటంటే ఫస్ట్ది గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం, ఇవన్నీ పంచసంఖ్య ఉపచారిణి అంటారండి. అమ్మవారిని ప్రతిరోజు కూడా ఇలాగే మనం పూజ చేస్తూ ఉండాలన్నమాట. అమ్మవారికి ఇలా చేయడం వల్ల బాగా ఇష్టం. ఈరోజండి అమ్మవారిని లలిత సహస్రనామాలతో కానీ అలాగే అన్నపూర్ణదేవి సహస్ర అష్టోత్తరాలు ఉంటాయి కదా అలాగని కుంకుమ పూజ చేయాలండి. అమ్మవారికి శ్రీ సూక్తంతో కానీ ఎవరికి ఇష్టం ఉంటే అలాగే ఇష్టం వచ్చిన వీలున్నట్టుగా అలాగే కుంకుమ పూజ చేసుకోవడం. అదే జనరల్గా అంటే అన్నపూర్ణదేవి అవతారం కాబట్టి సహస్రనామాలు కానీ అష్టోత్తరం కానీ చేస్తాం మనం. ఈరోజు అరటి పండ్లతోటి మనం పూజ కూడా చేస్తామండి. అంటే 108 అరటిపండ్లతోటి పూజ చేయడము, అలాగే అరటిపండ్లు నైవేద్యం పెట్టడం, తర్వాత అరటిపండ్లని మిగతా వాళ్ళు ఇక్కడ అయిపోయి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కాలం అందరికీ పెట్టడము, తర్వాత మనం స్వీకరిస్తే మనకి తెలివితేటలు పెట్టడమే కాకుండా విద్య కూడా బాగా వస్తుంది. ఈరోజు దానిమ్మ, అరటి, అలాగే కొబ్బరికాయ, నేను ఇంత చెప్పినట్టుగా కొబ్బరికాయ ఒకటి నైవేద్యం పెట్టడం ఇలా చేయడం వల్ల చాలా చాలా మంచిది అనమాట. దానిమ్మకాయ నైవేద్యం పెట్టడం వల్ల ఏమవుతుందంటే దంత సంబంధమైన వ్యాధుల నుంచి బయటపడతారు. ఇది నేను చెప్పడం కాదు, దేవీ భాగవతంలోనే క్లియర్గా చెప్పబడి ఉంది. ఈరోజు అమ్మవారికి దానిమ్మ నైవేద్యం పెట్టడం వలన దంత సంబంధమైన వ్యాధుల నుంచి బయటపడతాము అని దేవీ భాగవతంలో చెప్పబడి ఉంది. ఈరోజు అండి అమ్మవారికి పాయసన్నం అంటే బాగా ఇష్టం. అంటే పాయసన్నం అంటే మీకు తెలుసు కదండి, అన్నం అదే పాలు బెల్లంతో వేసినటువంటి పాయసం ఇష్టం, బాగా ఇష్టం అనమాట. ఈ దేవి భాగవతంలో తృతీయ స్కందన చెప్పబడి ఉంది. అంటే శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటే పోతాయిట. సో అమ్మవారికి ఈరోజు అన్నపూర్ణదేవి అవతారంలో పాయసన్నం నైవేద్యం పెట్టడం విధి విధానంగా వస్తుంది. దానివల్ల అంటే చర్మ వ్యాధుల నుంచి బయటపడవచ్చు అని దేవి భాగవతంలో చెప్పబడి ఉంది. ఇంకా సాయంత్రం వేళ మనం తెలిసినట్టుగానే అమ్మవారిని కుంకుమ పూజ చేయడము, శనగలు నైవేద్యం పెట్టడము ఇవన్నీ చేస్తామండి. ఈరోజు తప్పకుండా వినవలసిన కథ మహిషాసుడి మర్దిని కథ. మహిషాసుడి మర్దని అంటే మహిషాసురుడు అనే వాడిని వధించింది కాబట్టి అమ్మవారు మహిషాసుడి మర్దని అని ఈరోజు చేస్తాం, జనగా ఉంటుంది. అమ్మవారికి ఏంటంటే అష్టమి నవమి తిథులు కూడా బాగా ఇష్టము. ఈరోజు మహిషాసుని కథ వినడము చాలా ఉత్తమం. అంటే ఆ కథ విని అక్షింతలు స్వామి మీద అంటే అమ్మవారి దగ్గర వేసి కొన్ని అక్షింతలు మన తల మీద వేసుకోవడం వలన చాలా చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి మహిషాసుడి మర్దని అనే కథ వినడం మర్చిపోకూడదు. ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా మామిడి ఆకులతోటి కూడా అమ్మవారు పూజ చేస్తారు. ఆకులు, మామిడి ఆకులు, దాని ఏంటంటే దాని వలన ప్రయోజనం ఏంటంటే వ్యాధుల నుంచి బయటపడతారండి. ఇది దేవీ భాగవతంలో చెప్పబడి ఉంది. సో మామిడి ఆకులతో కూడా పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది, అలాగే వస్తున్నది అనమాట. అలాగేనండి సాయంత్రం పూట సాంబ్రాణి, ఎర్రని నిప్పుల మీద సాంబ్రాణి వేయడం, ధూపం బాగా అంటే బాగా రావడము అమ్మవారికి చేయాలన్నమాట. అలా అమ్మవారికి బాగా ఇష్టం. సో మనకి అలా చేయడం వల్ల సంపదలు పెరుగుతాయండి. ఇలాగ పూజాది కార్యక్రమాలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా చేస్తూనే ఉంటే చాలా చాలా మంచిది అనమాట. అన్నపూర్ణదేవి అవతారంలో అన్నపూర్ణదేవి యొక్క కటాక్షం మనం ఎప్పుడు పొందాలండి. ఎందుకంటే మనం ఆవిడని పూజించడం వలన మనకి 3 తరాల తర్వాత కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎక్కువ ఉంటాయండి. అంటే ఏంటంటే మన వాళ్ళకి, మన కుటుంబ సభ్యులకి, మనం 3 తరాల వాళ్ళకు కూడా అన్నానికి లోటు ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. సో అన్నపూర్ణాదేవిని పూజించడం అనేది విధి విధానంగా వస్తున్నదనండి, విధి విధానంగా వస్తున్న పూజ. సో ఈ 5వ రోజు అమ్మవారి పూజ కనకదుర్గ అమ్మవారిని అన్నపూర్ణదేవిగా పూజ అలంకరించడం వల్ల ఆమె యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద, మన మీద, మన కుటుంబ సభ్యుల మీద, అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.